గుడ్ ఈవినింగ్ యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందర్ రాజ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందర్ రాజ గారు. గుడ్ ఈవినింగ్. వెల్, ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే, ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా ముగిసినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశీయ బెంచ్ మార్క్ సూచీలు అన్నటువంటి నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెన్సెక్స్ ఈరోజు దాదాపు 732 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 34,733 పాయింట్స్ వద్ద ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇక అలాగే నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు లాభపడింది. 237 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 10,472 పాయింట్స్ వద్ద ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు అన్ని సెక్టార్స్లో కూడా చాలా వరకు ఈరోజు ఒక బయింగ్ సపోర్ట్ అనేది మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ ఈరోజు చాలా వరకు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 600 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 611 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 25,395 పాయింట్స్ వద్ద ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇక సెక్టర్ పరంగా చూసుకున్నట్టయితే ఐటీ మినహా దాదాపు అన్ని సెక్టర్స్లో కూడా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాము. అలాగే ఎనర్జీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే దాదాపు 3.24% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్. అలాగే ఇక ఫార్మా ఇండెక్స్ కూడా ఈరోజు పాజిటివ్గానే స్పందించినట్టు మనం చూడవచ్చు. అలాగే ఇన్ఫ్రా, అలాగే రియాలిటీ కావచ్చు, అలాగే ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంక్స్, అలాగే మీడియా, ఆటో అలాంటి సెక్టర్స్లో కూడా ఈరోజు చాలా వరకు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఈరోజు దాదాపు 3.95% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే మార్కెట్కి సంబంధించినంత వరకు ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు డ్రాగ్ చేసినటువంటి స్టాక్స్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినటువంటి స్టాక్స్లో టాటా కన్సల్టెన్సీ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. టాప్ లూజర్గా నిలిచింది. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.36% వరకు ఈరోజు నష్టపోయింది. డాక్టర్ రెడ్డి స్లాబ్స్ 0.35%, అలాగే టెక్ మహీంద్రా 0.24% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక అలాగే మార్కెట్స్ ఈరోజు లాభపరిచినటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసుకున్నట్టే ఆటో స్టాక్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూస్తున్నాము. ఆయిషా మోటార్స్ ఈరోజు దాదాపు 6.92% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడవచ్చు. అలాగే మారుతి సుజుకి కూడా దాదాపు 5.99% వరకు ఈరోజు లాభపడింది. అలాగే బజాజ్ ఫినాన్స్ చూసుకుంటే దాదాపు 5.979%, మహీంద్రా అండ్ మహీంద్రా 5.25%, హిందుస్థాన్ పెట్రోల్ 5.03% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు సుందర్ రాజు గారు మనతో ఉన్నారు. సుందర్ రాజు గారు చెప్పండి, ప్రస్తుతం మనం మార్కెట్లో చూసుకున్నట్టు కంప్లీట్గా ఒక వాలటైల్ సిచ్యువేషన్ అని మనం చూస్తున్నాము. ఒకరోజు మార్కెట్ 2% వరకు నష్టపోతే ఒకరోజు 1-2% వరకు రికవరీ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా ఒక స్పైక్స్ అనేది మనం చూస్తున్నాము టెక్నికల్గా. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జనరల్గా మార్కెట్ ఒక మేజర్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే ఒక షార్ట్ టర్మ్ లెవెల్లో, అంటే సపోర్ట్ లెవెల్లో కానీ రెసిస్టెన్స్ లెవెల్లో కానీ, అలాగే మీడియం టర్మ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యే ముందు, ప్రీవియస్ ట్రెండ్ నుంచి తిరిగి రివర్స్ అయ్యేటప్పుడు కొంచెం వాలటైల్ ట్రెండ్, కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రెండ్ అనేది ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 11,800 హై నుంచి 10,200 బిలోకి రావడం మనం చూసాము నిన్న. ఈ లెవెల్లో మనకి 11,300 లెవెల్లో ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ నుంచి రికవర్ అయ్యే ముందు కొంచెం వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూసాము. ఇది ట్రెండ్ కొంచెం ప్రిపేర్ అయ్యి కొంచెం సెట్ అయ్యే ముందు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే బుల్స్ అండ్ బేర్స్లో విపరీతమైన లోయర్ లెవెల్లో కూడా షార్ట్ సెల్లింగ్ ఉంటుంది, ఇంకో పక్క కవరింగ్ కూడా ఉంటుంది. సో ఈ ఆల్టర్నేటివ్ యాక్షన్స్ వల్ల మార్కెట్లో కొంచెం విపరీతమైన వాలటిలిటీ ఉంటుంది. సో ఈ 2-3 రోజులు వాలటైల్ ట్రెండ్ తర్వాత మార్కెట్ ఇవాళ కొంచెం షార్ట్ టర్మ్లో కుదుట పడినట్టు కనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ మార్కెట్లో మనకి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం మనం చూసాము. ఈ రికవరీ తోటి మార్కెట్లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ ఆగినట్టు కనిపిస్తుంది. కానీ ఒక రోజుతోటో లేదంటే ఒక వారంతో చెప్పలేము. నెక్స్ట్ వీక్ ఫాలో అప్ వీక్లో కూడా ఏమాత్రం మార్కెట్ నిలబడితే కొంచెం షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది. బట్ కానీ ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి, లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి, వీక్లీ డైలీ చార్ట్ కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం రివర్స్ అయింది కాబట్టి కొంచెం ఒక ఫర్దర్ రిలీఫ్ ర్యాలీకి ఆస్కారం ఉంది. ఒకవేళ మార్కెట్ విపరీతమైన రిలీఫ్ ర్యాలీ బుల్లిష్ ట్రెండ్ లేకపోయినా కొంచెం సైడ్ వేస్లో ఉన్న స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తే కనుక ఏ గ్రూప్లో 10% కొన్ని పడ్డాయి, 15% కొన్ని పడ్డాయి, కొన్ని 20, కొన్ని 30% వరకు పడ్డాయి. సో అలాగ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ సపోర్ట్ లెవెల్కి వచ్చి అంతక్రితం బాగా పెర్ఫామ్ చేసి మంచి సెక్టర్లో ఉన్న స్టాక్స్
ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిస్ కానీ ఐటీ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇటువంటి స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈ మూమెంట్లో. వెళ్ళి ఇక సెక్టర్ పరంగా చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూస్తున్నాము. నిఫ్టీ ఆటో ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 3.95% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ప్రధానమైన స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ కూడా ఈరోజు స్వల్పంగా రికవరీ అయినట్టు మనం చూస్తున్నాము. ఒక పాజిటివ్ క్లోజింగ్ మనం చూడొచ్చు. ఇక ముఖ్యంగా మేజర్గా మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి ఇండియా ఈరోజు దాదాపు 5.99% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూడొచ్చు. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా 5.25%, అలాగే ఎంఆర్ఎఫ్ చూసుకున్నట్టయితే 0.9%, అలాగే ఐషా మోటార్స్ ఈరోజు కంప్లీట్ అవుట్ పర్ఫార్మెన్స్ దాదాపు 6.92% వరకు ఈరోజు నష్టపోయినట్టు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. అలాగే బజాజ్ ఆటో కూడా దాదాపు 3.85%, అశోక్ లేలాండ్ 3.58%, అలాగే భారత్ ఫోర్జ్ 3.3%, హీరో మోటోకాప్ 0.80%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 1.99% వరకు ఈరోజు లాభపడి ఆటో ప్యాక్ కంప్లీట్గా ఈరోజు ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, మనం ఆటో స్టాక్స్లో గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సాధారణంగా ఫెస్టివల్కి ముందుగా ఆటో స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక రన్ అనేది వస్తుందని, ర్యాలీ ఒకటి వస్తుందని మనం ముందుగానే భావించాము. దాన్ని ఈ కొనసాగింపుగానే మనం భావించవచ్చు అంటారా? ఇవాళ ఆటో స్టాక్స్కి పెరగడానికి ప్రధాన కారణం కూడా నిన్న మొన్న అనుకున్నట్టుగా, ఒకటి మొన్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఒక మేజర్ ఊరట, అంటే వడ్డీ రేట్లు పెరగకపోవడంతో ఆటో స్టాక్స్ అన్నిటికీ మంచి పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ రానున్న 3 నెలల్లో చూస్తే కనుక మొత్తం ఫెస్టివల్ సీజన్, దసరా ఉంది, దీపావళి ఉంది, న్యూ ఇయర్ ఉంది, తర్వాత సంక్రాంతి ఉంది, 4 మేజర్ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆటో సేల్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆటో స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఆటో స్టాక్స్ అంటే మనకి జనరల్గా గుర్తుకొచ్చేది హీరో మోటార్ కార్ప్ కానీ, బజాజ్ కానీ, మారుతి కానీ, అశోక్ లేలాండ్ కానీ, ఈ 4 స్టాక్స్, అలాగే టీవీఎస్ మోటార్స్, ఇవన్నీ ఈ 5-6 స్టాక్స్ మనకి కొంచెం గుర్తుకొస్తాయి. సో వీటిల్లో కొంచెం సెలెక్టివ్గా కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి సో ఆటో స్టాక్స్ నా ఉద్దేశం కొంచెం పెరిగే అవకాశాలు ఉంది. ఇందులో మనం చూస్తే కనుక అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్కి వచ్చి కొంచెం 100-105 రూపాయల దగ్గర మంచి రికవరీ వచ్చింది కాబట్టి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ చూస్తే కనుక మనకి కొంచెం వాల్యుయేషన్స్ కూడా బాగా తక్కువగా ఉంది. అలాగే ఇంకొక కొంచెం చెప్పుకోదగ్గ స్టాక్, కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే, ఎస్కార్ట్స్ ఒకటి. ఎస్కార్ట్స్ కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. సో అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ కొంచెం ఒక ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. వెళ్ళక మెటల్ స్టాక్స్లో కూడా ఈరోజు చాలా వరకు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అని మనం చూస్తున్నాము. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 3.98% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెల్స్పన్ కార్పొరేషన్ ఈరోజు దాదాపు 9.81% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. అలాగే వేదాంతా 3.08%, టాటా స్టీల్ 3.85%, స్టీల్ అథారిటీ 2.54% వరకు ఈరోజు లాభపడ్డాయి. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే హిండాల్కో ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 4.71% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా దాదాపు 4.98% వరకు ఈరోజు లాభపడింది. సుందర్ గారు చెప్పండి, మెటల్ ప్యాక్లో ఈ మధ్యకాలంలో మనం కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఈ నేపథ్యంలో బెటర్ స్కిప్స్ ఏమున్నాయంటారు? జనరల్గా మెటల్స్ అంటే మనకి ఫ్రంట్ లైన్లో షార్ట్ టర్మ్లో జనరల్గా ఎలా ఉంటుందంటే 1-2 మంత్స్ మూమెంట్ కోసం ఏ గ్రూప్లో కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో కానీ ఉన్న స్టాక్స్ మనకి షార్ట్ టర్మ్లో మంచి అప్మెంట్ ఉంటుంది. 1-2 మంత్స్లో చూస్తే కనుక 10-20% వరకు రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈ ఏ గ్రూప్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఇందులో చూస్తే కనుక ఈ మెటల్స్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హిండాల్కో. హిండాల్కో కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 2-3 వారాలుగా మనకి 200 రూపాయలు లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయ్యి కొంచెం ఈ లెవెల్లో స్థిరంగా ఉంది కాబట్టి సో హిండాల్కో ఒకటి బాగా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా పీఈ రేషియోస్ కూడా చూస్తే కనుక హిండాల్కోలో బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఈ మధ్య చూస్తే కనుక కొంచెం స్వల్ప కరెక్షన్తో ముగించుకుంది. ఓవరాల్గా మెటల్ స్టాక్స్ చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మనకి టాటా స్టీల్ కూడా పర్వాలేదు, 550-560 రూపాయల దగ్గర కొంచెం బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి టాటా స్టీల్ కూడా ఒక షార్ట్ టర్మ్లో ఒక 10-15% వరకు, అంటే ఎక్కువ ఏ గ్రూప్ స్టాక్ కాబట్టి ఫ్యూచర్స్లో కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. సో టాటా స్టీల్, హిండాల్కో వీటిని మనం కొంచెం షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఏదైనా స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి.
వెళ్ళి ఇక ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక రికవరీ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ ఈరోజు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈరోజు దాదాపు 2.72% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రధానమైన స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు దాదాపు 2.29% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ 1.39%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.63%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.78%, అలాగే ఎస్ బ్యాంక్ 2.60% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈరోజు రికవరీలో మనం చూస్తున్నాము. ఈ రికవరీ కొనసాగే అవకాశం ఉందంటారా? అలాగే దీంట్లో చాలా వరకు మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఈ రెండు స్టాక్స్ కూడా పెద్దగా మనకి కరెక్షన్కి గురైనట్టు మనం చూడట్లేదు, కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్టాక్స్కి సంబంధించినంత వరకు టెక్నికల్ వాల్యూ ఎలా ఉన్నాయంటారు? బ్యాంక్స్లో చూస్తే కనుక మనకి బెటర్ ప్రైవేట్ బ్యాంక్స్ అనిపిస్తుంది. పిఎస్సి బ్యాంక్స్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కొంచెం అఫ్కోర్స్ చిన్న ట్రేడింగ్ బోనస్ రావచ్చు, బట్ స్టిల్ ఓవరాల్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువ ఫ్లేవర్లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఏ గ్రూప్లో జనరల్గా ప్రైవేట్ బ్యాంక్స్లో సరే, లేదంటే ఏ గ్రూప్లో ఎన్ని స్టాక్ తీసుకున్నా మనకి ఫండమెంటల్స్ అంత డే టు డే అక్కర్లేదు. మనకి టెక్నికల్సే మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్, టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఐసిఐసి బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఓవరాల్గా ఇవన్నీ బేసికలీ మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్సే. కాకపోతే కొన్నిసార్లు మనకి రిజల్ట్స్ ఏమైనా రావటమో దాని ఆ బేసిస్ మీద మూమెంట్ కూడా ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఇందులో చూస్తే కనుక ఒకటి ఈ ప్రైవేట్ బ్యాంక్స్ విషయానికి గుర్తొస్తే మనకి ఒకటి గుర్తొచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్థిరంగా కన్సాలిడేషన్ అయింది. ఈ లాస్ట్ 2-3 వారాలు చూస్తే కనుక మార్కెట్ ఇంత పడినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత స్ట్రాంగ్గా పడలేదు. సో అది ఒకటి కొంచెం బాగా కన్సాలిడేషన్. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆ మధ్యకాలంలో బాగా మంచి రిటర్న్ రావడం చూసాము. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒకటి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ ప్రైవేట్ బ్యాంక్ చూస్తే కనుక కోటక్ బ్యాంక్, అది కూడా కొంచెం బాగా బౌన్స్ బ్యాక్ అయింది. సో నేను అనుకోవడం బెటర్ బెట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, అలాగే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కన్సల్ట్ చేయొచ్చు. అలాగే ఈ మధ్యకాలం మనం చూస్తే కనుక ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుంది. బట్ కానీ ఏదైనా సరే బెటర్ స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ టర్మ్కి. వెళ్ళి ఐటీ స్టాక్స్ చూసుకుంటే ఐటీ స్టాక్స్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.98% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ప్రధానమైన స్టాక్స్లో మనం గమనించినట్టయితే టాటా కన్సల్టెన్సీ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే మైంట్రీ చూసుకున్నట్టయితే దాదాపు 2.78% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే మరో స్టాక్ చూసుకుంటే టెక్ మహీంద్రా కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. అలాగే హెచ్సిఎల్ కూడా దాదాపు 2.36% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఐటీ స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఈ గత మార్కెట్ కరెక్షన్లో పెద్దగా మన కరెక్షన్కి లోన్ అయినట్టు మనం చూడలేదు. అయినప్పటికీ ఈ టర్మ్లో మనం చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ ఎక్కువ మొత్తంలో చాలా ఈరోజు టాటా కన్సల్టెన్సీ దాదాపు 3% వరకు ఈరోజు నష్టపోయింది. ఈ కరెక్షన్ కొనసాగుతుందంటారా? ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక మొన్నటి వరకు స్ట్రాంగ్గా ఉన్న ఐటీ సెగ్మెంట్లో కొంచెం కరెక్షన్ బిగిన్ అయ్యే అవకాశాలు, కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. దీనికి రెండు మేజర్ కారణాలు అనుకోవచ్చు. ఒకటి, నిన్న మనకి టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం మనం చూసాము. టీసీఎస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనకి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా హెవీగా పొజిషన్స్ తీసుకొని హెవీగా పొజిషన్స్ బిల్డప్ కూడా అయినాయి. నిన్న రిజల్ట్స్ కూడా వచ్చింది, టీసీఎస్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంది. కానీ ఆ న్యూస్ అయిపోయింది కాబట్టి, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి, అప్పటికే అందరూ లాంగ్ పొజిషన్స్ తీసేసుకున్నారు కాబట్టి ఫ్రెష్గా ఫర్దర్గా లాంగ్ పొజిషన్స్ లేకపోవడంతో ఇంకా సెల్ ఆన్ న్యూస్ పద్ధతితోటి ఇంకా టీసీఎస్లో కూడా ప్రాఫిట్ బుక్ చేయడం మొదలుపెట్టారు. దాంతో టీసీఎస్ డే లో దగ్గర టెక్నికల్గా ట్రెండ్ డౌన్ సైడ్కి రివర్స్ అయింది. దీని ప్రభావం మనకి ఈ ఐటీ దగ్గర నుంచి మిగతా స్టాక్స్ మీద కూడా కనిపిస్తుంది. మైండ్ ట్రీ కానీ, టెక్ మహీంద్ర కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ ఒక 4-5 నెలలుగా రన్అప్ వచ్చేసాయి కాబట్టి వాటిల్లో కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి, సో ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి సో ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నారు, ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అలాగే రెండో ప్రధానమైన కారణం చూస్తే కనుక డాలర్ రూపీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. డాలర్ కూడా కొంచెం డిప్రిసియేషన్ అయ్యేటట్టు కనిపిస్తుంది, రూపాయి కొంచెం కోలుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక డాలర్ కొంచెం కరెక్షన్ మోడ్లో కనుక తగ్గేటట్టయితే కనుక లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రభావం మనకి ఐటీ స్టాక్స్ మీద ఉంటుంది. సో అందువల్ల ఈ రెండు కారణాల వల్ల ఐటీ స్టాక్స్లో కొంచెం సెల్ ఆఫ్ వస్తుంది. మనకి కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి మార్కెట్లో ఈ సెక్టర్ వైజ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి
అందువల్ల లాస్ట్ క్వార్టర్ గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ గైడెన్స్ తగ్గట్టుగానే వచ్చేసింది కాబట్టి ఇంకా నా ఉద్దేశంలో ఇమ్మీడియట్ మేజర్ ట్రిగర్ కూడా లేదు కాబట్టి ఐటీ స్టాక్స్లో కొంతకాలం కరెక్షన్ కన్సాలిడేషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వెళ్ళక మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే Q2 రిజల్ట్స్ అనేది మార్కెట్లకు చాలా కీలకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెటర్ వాల్యుయేషన్స్ ఉన్నటువంటి స్టాక్స్ ప్రస్తుతం కరెక్షన్ గురైనటువంటి స్టాక్స్ను ఎంపిక చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం సమయం అంటారా? ఓకే, ఇది ఒక షార్ట్ టర్మ్ ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. ఒకటి మనకి రిజల్ట్స్ ఇక్కడ మన టైమింగ్ కూడా ఒకసారి చూస్తే కొంచెం మార్కెట్కి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 2 నెలలుగా మార్కెట్లో భారీ కరెక్షన్ చూసాము. భారీ కరెక్షన్ వచ్చి ఒక 5-6 వారాల్లోనే జనరల్గా ఒక 4-5 నెలలు రావాల్సిన ఒక కరెక్షన్ 5-6 వారాల్లో 1500 పాయింట్లు అంటే ఇంచుమించు 12-15% వరకు ఒక 5 వారాల్లో రావటం మనం చూసాము. త్వరగా కరెక్షన్ పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి కరెక్ట్గా రిజల్ట్స్ కూడా ఇంకా బిగిన్ అయినాయి కాబట్టి రిజల్ట్స్ బిగిన్ అయ్యే టైంకి బాగా పడిపోయినాయి కాబట్టి కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లోకి కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో, అట్లీస్ట్ లాంగ్ టర్మ్లో కాకపోయినా. సో కాబట్టి మనకి ఏమాత్రం ఇంకా చాలామంది ఇప్పుడు ఫ్రెన్జీ బయింగ్ ఇవాళ రావడం మనం చూసాము. ఒక బహుశా కొంచెం రిజల్ట్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో ఇక మీద కొంచెం పొజిషన్స్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనకి రిజల్ట్స్ ఇంకా రావడం కూడా మొదలుపెట్టాయి కాబట్టి రిజల్ట్స్ ఏమాత్రం బాగున్నా ఇక్కడ నుంచి 10-15% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని సెలెక్టివ్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ వారం చాలా వారాల 5-6 వారాల తర్వాత కరెక్షన్స్ కాబట్టి 2వ వారం అంటే వచ్చే వారం కూడా ఈ వారంలో వచ్చిన రివర్సల్ని వచ్చే వారం నిలదొక్కోవాలి. ఫాలో అప్ వీక్లో అంటే సెకండ్ కన్సిక్యూటివ్ వీక్లో కూడా బాగా పెరిగిపోయి తర్వాత బిడ్ సెషన్లో కనుక కొంచెం కరెక్షన్ మొదలైందంటే అప్పుడు కొంచెం ఈ వారంలో వచ్చిన అప్ ట్రెండ్ కొంచెం ఫిజిల్ అవుట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ వారం ఎప్పుడు అంటే ఫస్ట్ డే కానీ ఫస్ట్ వారం కానీ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు అదొక ఇండికేషన్గా భావించాలి. 2వ వారం అంటే 2వ రోజు ట్రేడింగ్ రోజు అయినా సరే అదొక కన్ఫర్మేషన్గా భావించాలి. సో వచ్చే వారం కీలకము. వచ్చే వారం కూడా మార్కెట్ కొంచెం ఏమాత్రం నిలబడిందంటే కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ రిజల్ట్స్ నేపథ్యంలో కొంచెం మంచి స్టాక్స్ని ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 months పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషన్ తీసుకోవచ్చు. లేక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే టాటా స్పాంజ్ ఈరోజు దాదాపు 11% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము ఇంట్రాడేలో. దీనికి సంబంధించినంత వరకు పాజిటివ్ న్యూస్ చూసుకున్నట్టయితే క్యూ టూ రిజల్ట్స్ ఈ స్టాక్ని ర్యాలీకి దోహదపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే Q2 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్స్ దాదాపు 27 crores వరకు నమోదు చేసుకున్నట్టు మనం చూస్తున్నాము టాటా స్పాంజ్కి సంబంధించినంత వరకు. అందరు గారు చెప్పండి, టాటా స్పాంజ్కి సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు? ఓవరాల్గా టాటా స్పాంజ్ ఫస్ట్ టెక్నికల్గా చూస్తే కనుక 1250 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఒక డీప్ కరెక్షన్లోకి ఎంటర్ అయింది ఈ స్టీల్కి సంబంధించిన కంపెనీ. ఇవాళ ఒక 3.5% వరకు ఒక రికవరీ రావడం అందుకు. వాల్యుయేషన్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం ఇంత పడిన తర్వాత కొంచెం రీజనబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. రిజల్ట్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం మార్కెట్ బాగా పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గానే వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక టాటా స్పాంజ్ మంచి బయ్య అనుకుంటాను. ఎందుకంటే ఈక్విటీ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది. అలాగే మనకి డెట్ ఫ్రీ కంపెనీ ఈ టాటా స్పాంజ్ కంపెనీ. సో కాబట్టి ఈసారి రిజల్ట్స్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంది. దాని తగ్గట్టుగానే ఈ స్టాక్లో కూడా మంచి మూమెంట్ వచ్చింది. ఓవరాల్గా తక్కువ ఈక్విటీలో 0 డెట్ కంపెనీ, మంచి డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ టాటా స్పాంజ్. సో ఓవరాల్గా టాటా స్పాంజ్ బాగానే ఉంది. వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉంది. టెక్నికల్గా కూడా మంచి లెవెల్కి వచ్చింది కాబట్టి ఈ స్టాక్ని కొంచెం షార్ట్ టర్మ్లో బై చేయొచ్చు. పైగా రిజల్ట్స్ అయిపోయింది కదా ఇప్పుడు బై చేయొచ్చా అన్న క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే సెల్ ఆన్ న్యూస్ అనేది మనం తరచూ చెప్తుంటాం కానీ ఇది ఈ పాయింట్ ఇక్కడ వర్తించదు. ఎందుకంటే రిజల్ట్స్ ఇవాళ బాగా వచ్చిన ఇంతకు ముందు మూమెంట్ చూస్తే కనుక ఈ బాగా వచ్చే రిజల్ట్ని ఆల్రెడీ స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ కాలేదు, ఫ్యాక్టరీ అవ్వలేదు. ఎందుకంటే స్టాక్ హై నుంచి బాగా పడింది కాబట్టి ఎవరు లాంగ్ పొజిషన్ తీసుకోలేదు. సో ఇక మీదటే తీసుకునే అవకాశాలు ఉంది కాబట్టి స్టాప్ లాస్ పెట్టి టాటా స్పాంజ్ని షార్ట్ టర్మ్ కోసం కన్సల్ట్ చేయొచ్చు. వెళ్ళిక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే సద్భావ్ ఇంజనీరింగ్ ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 18.7% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనం చూస్తుంటే ఈరోజు ట్రేడింగ్లో భారీ ఎత్తున వాల్యూమ్స్ మనం చేతులు మారినట్టు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున వాల్యూమ్స్ ఉండటంతో ఒకసారిగా ఈ స్టాక్లో ఒక ర్యాలీ అని మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, సద్భావ్ ఇంజనీరింగ్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు?
సద్భావ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఇదొక కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవాళ ఒక 18% వరకు ఒక మేజర్ అప్ మూవ్ అనేది మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి టెక్నికల్గా ఫస్ట్ చూస్తే కనుక 450 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఒక ఇంచుమించు ఒక 50% వరకు కరెక్షన్ అయిన స్టాక్ ఈ సద్భావ్ ఇంజనీరింగ్. ఓవరాల్గా చూస్తే కనుక సద్భావ్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ కొన్ని క్వార్టర్లుగా చూస్తే కనుక రీజనబుల్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈక్విటీ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీను ఈ స్టాక్లో చూస్తే కనుక కొంచెం డెట్ కూడా హెవీగా కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం అంత అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది సద్భావ్ ఇంజనీరింగ్. బట్ కొంచెం ఇప్పుడు ఈ వారమే కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్ అనేది రావడం అని చూస్తున్నాం. ఒక చిన్న రిలీఫ్ ర్యాలీకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది నా ఉద్దేశం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బట్ హెవీ డెట్ కూడా కనిపిస్తుంది. వెళ్ళి ఇక మండే మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మండే నార్మల్ మార్కెట్ కండిషన్లో అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక డౌ జోన్స్లో విపరీతమైన మూమెంట్స్ అనేది మనం చూస్తున్నాము. నిన్న మనం చూస్తే కనుక డౌ 500 పాయింట్ల వరకు పడినప్పటికీ మార్కెట్లో బాగా మంచి రికవరీ చూసాము. ఎందుకంటే మనకి అమెరికన్ మార్కెట్స్ పడినప్పటికీ మనకి ఈ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్టెబిలిటీ రావడంతో మన మార్కెట్స్ బాగా కోలుకున్నాయి. సో నార్మల్ మార్కెట్ కండిషన్లో చూస్తే కనుక మన మార్కెట్స్ మండే ట్యూస్డే కొంచెం ఫర్దర్ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకి మార్కెట్స్ మోస్ట్లీ 10,550-10,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే ఇంకొక 150 పాయింట్ల వరకు ఒక స్పర్ట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.